కాశ్మీర్కి సంబంధించినటువంటి న్యాయవాదిగా అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ పైన దేశంలో వివిధ ప్రాంతాల్లో న్యాయమూర్తిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చీఫ్ జస్టిస్ అయినటువంటి ధీరజ్ సింగ్ ఠాకూర్తో నిన్న రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో కొంత ప్రచారం ఏం జరిగిందంటే, మళ్ళీ హైకోర్టు ఏదైతే కర్నూలుకి తరలించాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి, రాష్ట్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ జస్టిస్ కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది అన్నటువంటి అంశం. కాబట్టి దానికోసం అన్నటువంటి ప్రచారాన్ని కొంతమంది చేస్తే లేదు, దాని గురించి అసలు చర్చలు ప్రారంభిస్తున్నారు అన్నటువంటిది మరికొంతమంది ప్రచారం. ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ అయిపోయింది అన్నటువంటిది మరికొంతమంది ఫీల్ అయ్యారు. బట్ ప్రాక్టికల్గా నిన్న వెళ్ళింది భార్యాభర్తలు జగన్ భారతీలు. అదే సందర్భంలో ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వాళ్ళ వైఫ్ రిసీవ్ చేసుకున్నారు. ఇదేంటంటే ఫార్మాలిటీ, అంటే చీఫ్ జస్టిస్గా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పలకరించడం అన్నటువంటిది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగంగా జరిగింది తప్పించి ఇందులో ఎలాంటి రాజ్యాంగపరమైన పాయింట్స్ లేవు, ఏ విధమైనటువంటి ప్రభుత్వపరమైన పాయింట్స్ లేవు, ఏ విధమైనటువంటి విభజన చట్టాలకు సంబంధించి లేవు. ఒక చీఫ్ జస్టిస్గా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం వచ్చినప్పుడు కలవటం వీళ్ళ బాధ్యత. వీళ్ళ భార్యాభర్తలు వెళ్ళి వాళ్ళ భార్యాభర్తలను కలిశారు. ఆ భార్యాభర్తలు వీళ్ళని రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి పుష్పగుచ్చిస్తారు. ఇంతే తప్పించి ఏమీ లేదు. అలాంటివి చేయాలంటే ఇప్పుడు జగన్కు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అబ్దుల్ నజీర్ ఎవరైతే ఇప్పుడు ఈ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారో ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు. ఆయన అడిగితే ఇలాంటి ప్రొసీజర్ ఎట్లా చేయాలో బాగా చేయించి పెడతారు. ఇంకోటి అది ముందు అసలు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు చేయాలి. ఇప్పుడు పక్కన సుప్రీంకోర్టులో ఉండగా ఈలోపు ఎట్లా చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ జరిగే పని కాదు.